అందరికీ నమస్కారం అండి సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తవారింట్లో అడుగుబెట్టిన తర్వాత ఏదైనా పండగలు శుభకార్యాల కోసము పుట్టింటికి వెళ్ళటం సర్వసాధారణము ఇలా పుట్టింటికి వెళ్ళినప్పుడు చాలామంది అమ్మాయిలు పుట్టింటి నుంచి కొన్ని రకాల వస్తువులను అత్తవారింటికి తీసుకెళ్తూ ఉంటారు ఇక తల్లిదండ్రులు కూడా తమ కూతురికి ఏ లోటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళింట్లో ఉన్న వస్తువులన్నీ కూడా కూతురికి పంపిస్తూ ఉంటారు అయితే పెళ్ళైన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రము పుట్టింటి నుంచి అత్తగారింటికి తీసుకెళ్ళకూడదు ఒకవేళ అలా గనక తీసుకెళ్తే పుట్టింటికి నష్టం కలుగుతుంది అయితే స్త్రీలు పుట్టింటి నుంచి అత్తగారింటికి ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదు అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము ఉప్పుని లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తూ ఉంటాము ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలు తమ పుట్టింటి నుంచి ఉప్పును తీసుకెళ్ళకూడదు ఒకవేళ తెలియక ఆడవాళ్ళు పుట్టింటి నుంచి ఉప్పుని తీసుకెళ్తే పుట్టింటి వారికి ఆస్తి నష్టం కలిగి పేదరికంలోకి వెళ్ళిపోతారు చింతపండు కుంగుడుకాయలు కొబ్బరికాయలు వంటకు ఉపయోగించే నూనెలు మొదలైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో పుట్టింటి నుంచి అత్తగారింటికి తీసుకెళ్ళకూడదు ఒకవేళ పుట్టింటి నుంచి ఈ వస్తువులు తీసుకొని రావాలి అనుకుంటే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాటిని కొనుక్కొని అత్తగారింటికి తీసుకెళ్ళాలి కుంకుడుకాయను చింతపండును అశుభకార్యాలకు ఉపయోగిస్తారు కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళకూడదు పుట్టింటి నుంచి చీపుర్లు చాటలు ఇల్లు శుభ్రపరిచే వస్తువులు ఏవి కూడా అత్తగారింటికి తీసుకెళ్ళకూడదు పుల్లటి వస్తువులను చేదు వస్తువులను పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదు పులుపు అంటే దరిద్ర దేవతకు చాలా ఇష్టము పుల్లటి వస్తువులు పుట్టింటి నుంచి తెచ్చుకోవటం వల్ల పుట్టింటికి మెట్టింటికి మధ్య మనస్పర్ధలు వస్తాయి పుట్టింటి వారికి దరిద్రము జీవితాంతం వెంటాడుతుంది చేదు వస్తువులను పుట్టింటి నుంచి తెచ్చుకున్నట్లయితే ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి వివాహమైన స్త్రీలు పుట్టింటి నుంచి చీపుర్ని అసలు తెచ్చుకోకూడదు ఇలా తెచ్చుకుంటే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవిని తమతో పాటు మెట్టింటికి తీసుకెళ్తున్నట్లు అర్థము నలుపు రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్తువులను కానీ మహిళలు పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు నలుపు రంగు అంటే శనిదేవునికి చాలా ఇష్టము ఈ వస్తువులను పుట్టింటి నుంచి తెచ్చుకున్నట్లయితే పుట్టింటి వారిని ఈలనాడు శని పట్టి పీడిస్తుందట చింతకాయ పచ్చడి ఊరగాయ పచ్చళ్లను కూడా పుట్టింటి నుంచి అత్తగారింటికి తీసుకెళ్లకూడదు ఇలా తీసుకురావటం వల్ల పుట్టింట్లో ఉండే సంపద అంతా మెట్టినింటికి తీసుకొచ్చినట్లు భావిస్తారు ఈ వస్తువులను తెచ్చుకునేటప్పుడు కొద్దిగా డబ్బులు పుట్టింటి వారికిచ్చి తీసుకోవాలే కానీ ఉచితంగా తీసుకోకూడదు స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరగబోసుకొని పుట్టింట్లో తిరగకూడదు అలా చేస్తే పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది ముఖ్యంగా వారు కూతురికి శుక్రవారం నాడు నెమలిపించం కొనిచ్చినట్లయితే వారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది స్త్రీలు తమ పుట్టింటి నుంచి చీర గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టమో ఐశ్వర్యమో కలుగుతుంది ఈ వస్తువులు తెచ్చుకుంటే ఆడపిల్లకి దీర్ఘసుమంగళి సుమంగళి ప్రాప్తిస్తుందని పురోహితులు చెప్తుంటారు చాలామంది ఆడపిల్లలు పుట్టింటి నుంచి పాలు తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఇది చాలా తప్పు ఆడపిల్లలు పుట్టింటి నుంచి మెట్టింటికి పాలు తీసుకెళ్తే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు వంటి వాటిని పుట్టింటి నుంచి మెట్టింటికి తీసుకెళ్లకూడదు ఇలా చేయటం వల్ల రెండు కుటుంబాల మధ్య పగలు ప్రతీకారాలు పెరిగే అవకాశం ఉంది ఇంకా పుట్టింటి నుంచి నల్లబట్టలు పెరుగు దూది గొడుగు లక్ష్మీదేవి రూపు అద్దం వంటి వస్తువులను అసలు పట్టుకెళ్ళకూడదు పుట్టింటి నుంచి నూనె తీసుకెళ్తే అత్తింటి వాళ్లకు అరిష్టము ఇలాంటి వస్తువులను తెచ్చుకొని నష్టాలు కోరి తెచ్చుకోవటం కంటే మంచి కోరుకొని వాటిని తెచ్చుకోకుండా ఉండటమే మంచిది కొంతమంది అమ్మగారింట్లో ఉన్న పూజా సామాగ్రి తీసుకెళ్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్లలు పుట్టింటి నుంచి పూజా సామాగ్రి తీసుకెళ్ళకూడదు చాలామంది స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళగానే పెత్తనం చెలాయిస్తూ కాలుపై కాలేసుకొని కూర్చోవడము కాళ్ళుపుతూ కూర్చోవడం చేస్తారు ఇలా చేస్తే పుట్టింటి వారికి మంచిది కాదు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాతే పుట్టింటి నుంచి అడుగు బయట పెట్టాలి అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు ఇంటి మరమ్మతులు కూడా చేయించకూడదు అలా చేయించాలని అనుకున్న వారు తమ కూతురుని మెట్టింటికి పంపిన తర్వాతే ఇంటి మరమ్మత్తులు చేయాలి నిత్యము వంటలో ఉపయోగించే కూరగాయలను పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ముఖ్యంగా కాకరకాయ మెంతికూర మెంతులు ఇటువంటి వాటిని పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు తల్లిదండ్రులు ఆడపిల్లకు ఏ వస్తువులు ఇవ్వాలో ఏ వస్తువులు ఇవ్వకూడదో తెలుసుకొని ఆ వస్తువులే ఇవ్వటం వలన అటు ఆడపిల్ల ఇటు వారు కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం